చిట్టీ చలవా చిట్టి ఎప్పుడు చలువ చేసిన బట్టలే వేసుకుంటుంది దాన్ని చూస్తే స్నేహితురాళ్ళందరికీ అసూయ ఇంటి బట్టలు తికే సోమన్న తెచ్చిన బట్టలు ఒక్కరోజుకే మడత నలిగిపోవటం వల్ల వాళ్ళెవ్వరూ చిట్టిలాగా ప్రతిరోజు నలగని బట్టలు వేసుకోలేరు మరి చిట్టికైతే తన బట్టలు తానే చలవ చేసుకోవడం వచ్చు ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కున్నాక చిట్టి చేసే పనేమిటంటే ఒక చెమ్ము నిండా నిప్పులు పోసి ఆ చెమ్మును మందమైన గుడ్డతో పట్టుకొని తన చొక్కాల మీద పరికినీల మీద పామీ చలువ చేస్తుంది చలువ చేసిన దాని బట్టల్ని సోమన్ను కూడా మెచ్చుకుంటాడు తల్లి మాత్రం చిట్టీని ఏనాడు మెచ్చుకోదు దానికి ఆటల ధ్యాస ఎక్కువ నాకేనాడు పనిలో సాయం చెయ్యదు అది బట్టల్ని ఎంత బాగా చలువ చేస్తే మాత్రం ఎవరికి కావాలి అవన్నీ దాని బట్టలే కదా పొరపాటును కూడా ఇతరుల బట్టలు చలువ చేయదు అంటుందామే ఇదంతా తెలిసి నాయనమ్మ ఒకనాడు చిట్టీని పిలిచి మందలించింది చిట్టి లెక్క చేయకుండా నేను అమ్మకు బోలెడు సాయం చేస్తాను అమ్మకి ఎంత పని చేసినా తృప్తి ఉండదు ఎంతసేపు నన్ను తిట్టడమే చిన్నపిల్లలన్నాక ఆడుకోకుండా ఎలా అమ్మ నన్ను ఆడుకోవద్దంటుంది అందుకే అమ్మ అంటే నా కోపం అమ్మకే పని చేసి పెట్టను అని చెప్పింది కోడల్ని తప్పుపడితే నాయనమ్మకు ఇష్టమే కదా అందువల్ల ఆవిడ ఎంతో సంతోషించి పోనీలే చిట్టి తల్లి అమ్మకే పనిలోనూ సాయపడకు మరి ఇతరులకు సాయపడ్డానికేం అని అడిగింది నీకేం తెలియదు నాయనమ్మా నాన్నగారేమో అస్తమాను మా చిట్టి సుకుమారి దానికే పని చెప్పకూడదు అని అంటారు ఆయనకేదేమైనా పని చేసి పెడితే నేను సుకుమారిని కాదనుకుంటారని భయం అన్నయ్యకు పని చేద్దామంటే నేను వాడికంటే చిన్నదాన్న మరి అయినా సరే వాడు నన్ను ముద్దుగా చూడడు అన్నింటికి తన మాటే వినాలంటాడు వాడికి నేనెందుకు పని చేయాలి ఇక చెల్లాయి సంగతి విను అది నాకంటే చిన్నదే కదా అయినా పెద్దదాన్నన్న సంగతి మరిచి నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది నే చెప్పింది ఒక్కటి కూడా వినదు పైగా తను చిన్నపిల్ల కాబట్టి ముద్దు చేయాలంటుంది నా మాట విననప్పుడు నేను దాన్నెందుకు ముద్దు చేస్తాను దాన్ని బట్టలెందుకు చలవ చేస్తాను నువ్వే చెప్పు అన్నది చిట్టి చిట్టి మాటలకు నాయనమ్మ నవ్వి అయితే నువ్వెవ్వరి పనులు చేయవన్న మాట అవునా అని అడిగింది ఎందుకు చేయను నాకైతే నీ బట్టలు చలువ ఉంటుంది కానీ ఏం లాభం నీకేమో మడి నీ బట్టలు నువ్వే ఉతి కారేసుకుంటావు వాటిని చలవ చేయడానికి వీల్లేదంటావు అన్నది చిట్టి ఆహా నీవన్నీ మీ తాతయ్య తెలివితేటలే అంటూ నాయనమ్మ చిట్టీని దగ్గరకు తీసుకొని మురిసిపోయింది ఇంతలో చిట్టి అమ్మ అక్కడికి వచ్చి సోమన్న ఊళ్ళో లేడంట సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి పట్టుచీర బాగా నలిగిపోయింది కాస్త చలువు చేసి పెట్టమ్మా చిట్టి అని అన్నది నేను చెయ్యను అన్నది చిట్టి పెడసరంగా తల్లి చిట్టిని తిట్టసాగింది అప్పుడు నాయనమ్మ కల్పించుకొని దాన్ని ఎందుకు తిడతావు పిల్లలతోనైనా సరే అవసరం ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి పని చేయించుకోవాలి నువ్వు మరీ పెడసరం మనిషివి అంటూ కోడల్ని మందలించింది మనవరాలు కదా అని వెనకేసుకొచ్చి దాన్ని పాడు చేయకండి నేను పెడసరం మనిషినైతే మీరు దాని చేత నా చీర చొలవ చేయించండి చూద్దాం అని సవాలు చేసి చిట్టి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాయనమ్మకు పౌరుషం వచ్చింది ఆవిడ మనవరాలతో నువ్వు గనుక మీ అమ్మ చీర చలువు చేశావంటే నీకు దాని చేత మంచి పట్టుపరికీని కుట్టిస్తాను అని అన్నది పట్టుపరికీనియే అమ్మో ఎంత గింజుకున్న అమ్మ అందుకు ఒప్పుకోదు అన్నది చిట్టి ఎందుకు ఒప్పుకోదు మన బుర్రలో ఉంటే అంటూ నాయనమ్మ చిట్టికి ఒక ఉపాయం చెప్పింది ఆ ఉపాయాన్ని ఎలా అమలు జరపాలో నాయనమ్మ మనవరాలు అభ్యాసం చేస్తుండగా పొరిగింట ఆవిడ వచ్చి చిట్టి అమ్మను పట్టుచీర కొనడానికి బట్టల దుకాణం దాకా సాయం వస్తావా అని అడిగింది అందుకు చిట్టి అమ్మ ఆశ్చర్యపోయి ఈ మధ్యనే కదా ఒక పట్టుచీర కొన్నావు నీకు డబ్బు కానీ ఎక్కువైందా ఏమిటి అని అడిగింది అందుకు పొరిగింటామిడ నిట్టూర్చి అంతా నా దురదృష్టం ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలివి మీరిపోయారని తెలుసుకోలేకపోయాను మా అమ్మాయి ఎన్నాళ్ళుగానో పట్టుపరికినీ కావాలని అడుగుతున్నది ఎదిగే పిల్ల కదా ఇంకాస్త పెద్దయ్యాక కుట్టించొచ్చులే అనుకుని జాప్యం చేశాను అదేం చేసిందో తెలుసా నా బట్టలు చలువ చేయటం వచ్చు నీ చీర చలువ చేసి పెడతాను అని పట్టు చీర తీసుకొని చలువ చేస్తూ చేస్తూ ఇంతమేర కాల్చేసింది అది కావాలనే ఆ పని చేసిందని నా అనుమానం అన్నది బాధగా నీ పట్టు చీర కాల్చితే దానికేం ప్రయోజనం అని ప్రశ్నించింది చిట్టి అమ్మ ప్రయోజనం లేకేం ఆ పట్టుచీర నేను కట్టుకునేందుకు ఎలాగో పనికిరాదని దానితో దానికి రెండు రకాల పరికీ నీలు కుట్టించాను ఇప్పుడు నాకేమో పేరంటానికి వెళదామంటే పట్టుచీర లేకుండా పోయింది అన్నది పొరిగింటామిడ చిట్టి అమ్మ తలాడిస్తూ సరేలే భోజనాలు అయ్యాక ఇద్దరం కలిసి బట్టల దుకాణానికి వెళ్దాం అని అన్నది పొరిగింటామిడ వెళ్ళిపోయింది అప్పుడు ముందు చిట్టి వెనగ్గా నాయనమ్మ అక్కడికి వచ్చారు తల్లితో చిట్టి అమ్మ నేను నీ పట్టుచీర చలువ చేస్తాను అని ఇంకా ఏదో అనబోతుండగా చిట్టి అమ్మ కోపంగా దాని వంక చూస్తూ నీ ఎత్తు నాకు తెలిసిపోయిందిలే నా బట్టలు నువ్వు చలువ చేయడానికి వీల్లేదు ఒకవేళ చలువ చేసినా సరే నీకు నేను పట్టుపరికిని కుట్టించను తెలిసిందా అని అన్నది తాము చెప్పకుండానే పట్టుపరికిని విషయం ఆమెకి ఎలా తెలిసిందో అర్థం కాక చిట్టి నాయనమ్మ కూడా ఆశ్చర్యపోయారు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే మన విచిత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలను మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు